కొత్త చాప్టర్ మెర్సీ అండ్ కంపాషన్. ఒక రకంగా చెప్పాలంటే దయ కరుణ అనుకుందాం. ద ఫాలోయింగ్ స్టోరీ వాజ్ నరేటెడ్ బై ఎరిచ్. ఈ కథ ఎరిచ్ చెప్పాడు. There was a sincere seeker and lover of God who spent most of his days in praying and remembering the Lord. ఒకడు నిష్కల్మషమైన నిజాయితీపరుడైన భగవత్ ప్రేమికుడు ఉండేవాడు. అతను తన రోజంతా భగవంతుడి ప్రార్థనలో భగవంతుడి స్మరణలో గడుపుతూ ఉండేవాడు. Although his heart was pure and he longed for God, his questioning mind would often come in the way of his devotion. వాడి హృదయం ఎప్పుడు భగవంతుడి మీదే ఆరాటం ఉండేది, కానీ మనసు మధ్యలో క్వశ్చన్లు వేస్తూ ఉంటాం. మనం కూడా చూడాలి, బాబా ప్రేమలోనే ఉంటూ ఉంటాం, అంతా చేస్తూ ఉంటాం, కానీ ఇలా ఎందుకు చేశాడు బాబా? బాబానే పట్టుకుని ఉన్నాను నాలుగు, ఎవడో పక్కోడో భార్యో పిల్లలో ఎవరో అడుగుతాడు ఏం చేశాడండి బాబా అంటే, అవును నిజమే కదా ఏం చేసావయ్యా నాకు అని మన మనసు ప్రశ్నిస్తూ ఉంటుంది. బాబా ఒక సందర్భంలో అన్నారు, ఏడవ భూమికి చేరే వరకు ఎంతో కొంత శాతము సంశయము ఉండి తీరుతుంది ప్రతి మానవుడికి అని చెప్పారు. ఏడవ భూమికి వచ్చే వరకు ఆ శాతం మారుతూ ఉంటుంది అన్నమాట. మొట్టమొదట 10% నో, 90% నో, 10% ఎస్. మొట్టమొదట్లో ఆ దేవుడు అంటే ఏదో పోలేని దండం పెట్టి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాడు వాడు. 10% ఆ ప్రసాదం భక్తి అనమాట వాడికి, 90% నో. అలా గ్రాడ్యువల్గా చిట్టు చివరికి వచ్చే దేవుడికి 95% ఎస్, 5% మాత్రం డౌట్ పీకుతూ ఉంటుంది. ఎందుకని? బాబా ఒక చోట చెప్పారు, నా మీద నీకు యథార్థముగా దృఢ విశ్వాసము ఉన్నట్టయితే 100 రూపాయలు నా అవతార తత్వం మీద నీకు పూర్తి విశ్వాసం ఉంటే నీకోసం క్షణం కూడా నీకోసం నువ్వు జీవించలేవన్నారు. అంటే మనకు ప్రశ్న మనమే వేసుకోవచ్చు, ఒక్క క్షణం కూడా నీ గురించి నీవు జీవించలేవు. మరి మనం ఎలా జీవిస్తున్నాం తెలుసు, ఆ స్టాండర్డ్స్ ఒకటి మనం ఎక్కడ ఉన్నాము. అంచేత ఆల్దో హిజ్ హార్ట్ వాజ్ ప్యూర్ అండ్ హి లాంగ్డ్ ఫర్ గాడ్, హిజ్ క్వశ్చనింగ్ మైండ్ వుడ్ ఆఫెన్ కమ్ ఇన్ ద వే ఆఫ్ హిజ్ డివోషన్. వీడి ఆరాధన మధ్యలో ఈ కొన్ని ప్రశ్నలు ఎత్తు ఉండేది ఈ మైండ్, అది ఎలాగ ఎందుకైంది, ఇది ఎలాగ ఎందుకైంది, ఆయన మౌనం విరమిస్తాడు ఎందుకు విరమించలేరు, ఆయన ఎక్కడో చేప తిన్నాడంటే చేప తిన్నాడా, దేవుడు చేపలే తింటాడు. మన ఒక పరిమితమైనటువంటి ఒక బ్యాక్గ్రౌండ్లో మనం పుట్టి పెరిగామన్నమాట. మనమేంటి, దేవుడు అన్నా సరే దెయ్యం అన్నా సరే ఎవడైనా నేను అనుకున్నట్టు ఉండాల్సిందే, నేను ఇలా అనుకుంటానంతే. అసలు ఆలోచన ఈ ధర్మమేనా అని మనం ప్రశ్నించుకుంటే చాలా అధర్మం అని మనకి తెలుసు. ఏంటంటే కోటు వేసుకున్నాడు ఏంటంటే, కోటు వేసుకోకూడదా, ఆయనకు హక్కు లేదా, మనసు మీసం కట్ చేసుకున్నాడు ఏంటండి, ప్రశ్నలు ఎన్నైనా ఆ మనసు చేసేటువంటి ప్రక్రియ. Once it so happened that his mind felt greatly disturbed by the situations around him. You know how the mind is. Once it catches on to a disturbing thought, it won't let go of it. ఒకసారి ఆ పరిస్థితులు ప్రాబల్యం వల్ల చాలా మైండ్ చికాకు పెట్టడం మొదలుపెట్టింది. మనకు తెలుసు కదా మనసు ఎంత ప్రమాదమైందో. సో ఇట్ వాజ్ విత్ దిస్ డివోటీ, వీడికి మనసు పట్టుకుని అడించేస్తుంది ఒక సందర్భంలో. As the time went by, he was unable to calm his mind. ఇంకా వాడి మనసు వాడి మాట వినడం మానేసింది. అండ్ ఈ గేవ్ ఇన్ టు ఇట్స్ ప్రాంప్టింగ్, ఇంకా దాని చేతిలో ఓడిపోయాడు. హీ డిసైడెడ్ దట్ హీ వాంటెడ్ నథింగ్ టు డూ విత్ గాడ్ అండ్ గివ్ అప్ ప్రేయింగ్. చే లాభం లేదురా, ఇంకా ఈ దేవుణ్ణి పట్టుకున్నాడు ఎవడో బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు, ఇంకా అనవసరం మనకి. అందుకే బాబా వార్నింగ్లో కూడా చెప్తారు, పరిస్థితులు ఎలా మారిపోతాయంటే అమ్మ బాబా అర్జెంటుగా మేర బాబాని ఇలా వదిలేసి బయటపడితే కానీ మనకి ఇంతే జీవితం అని నీ మనసు నీకు నిర్ధారణ చేసేస్తుంది అని కూడా చెప్పారు. సిచ్యువేషన్స్ వుడ్ సో వారెంట్ సో కన్విన్స్ యూ దట్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ బాబా ఇమీడియట్లీ అని ఒక అగ్రిగొండంలోంచి బయటకు దూకేసి అమ్మయ్య అనుకున్నట్టుగా బాబాను వదిలేసి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. వాడు అలాగే ఈ ప్రార్థనలన్నీ గప్చిప్ కట్టేసి మూట ముళ్ళు సర్దేసుకుని వదిలేసాడు దేవుడు. ద రీజన్ ఫర్ దిస్ వాజ్ దాట్ హీ సా సో మచ్ ఇంజస్టిస్ అరౌండ్ హీమ్ ఇన్ ది వరల్డ్.
వాడికి ఏమిటా వచ్చిన ఇబ్బంది? ప్రపంచంలో ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా అన్యాయమే కనపడుతుంది వాడికి. దట్ హీ బిగాన్ టు ఫీల్ దట్ ఇఫ్ గాడ్ ఈజ్ అలౌడ్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్ దెన్ హీ వాంటెడ్ నథింగ్ టు డూ విత్ హిమ్. దేవుడు దేవుడే అయితే ఇంత అన్యాయాన్ని ఇలాగైనా అనుమతిస్తే నాకు అనవసరం అయినా ఇంకా ఇతను అనుకున్నాడు. ఇతను నిర్ధారణ అలా చేస్తున్నాడు అనమాట. చాలా కామన్గా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితి. ఇంత అన్యాయం ఎలా జరగనిచ్చాడు దేవుడు? సో హీ స్టాప్డ్ హిస్ ప్రేయర్. సో ప్రార్థనని కట్టేశాడు. మనం బాబా సెంటర్లో కూడా అన్నయ్య చెప్తూ ఉంటాడు కొన్ని పుస్తకాలు ఇవి ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని. మాకు అక్కర్లేదని మీ మేనబాబా పుస్తకాలు ఇవ్వండి అని. అంటే ఇటువంటి కేసు ఎక్కడో మనకి అక్కడక్కడ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. నో సూనర్ హ్యాడ్ హీ డన్ దట్ దాన్ ది లార్డ్ అపియర్డ్ బిఫోర్ హిమ్. సరే ఇతని మోటా ముళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోదామని బయటకు వస్తులకి అక్కడ దేవుడు కనిపించాడు. ఎదురొచ్చాడు అతనికి. సీ హౌ ద లార్డ్ ప్లేస్ ఈస్ గేమ్. చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుందో భగవంతు ఆటలు. ఇప్పుడు దాకా వీడేమో ప్రతీక్షణం ఆయన గురించి ప్రార్థించిన నాళ్ళు కనబడలేదు. వీడంతా మూటా ముళ్ళు సర్దేసుకుని ఇంటితోటి కటిఫ్ అని బయటకు అడుగుపెట్టగానే ఆయన ఎదురొచ్చాడు. వెన్ ఎ లవర్ ప్రేస్ అండ్ లాంగ్స్ ఫర్ ఈజ్ లార్డ్ ఈ బికమ్స్ ఇండిఫరెంట్. ఏం పట్టించుకోడట. అందుకే ఆ సూఫీ పాటల నిండా అవే, మొత్తం పాటల నిండా ఇవే ఉంటాయి. బట్ యాజ్ సూన్ యాజ్ ద లవర్ బికమ్స్ ఇండిఫరెంట్ ద లార్డ్ బికమ్స్ కన్సర్న్ అండ్ అపియరెంట్. వీడు ఎప్పుడైతే తిరగబడ్డాడో పోతే పావయ్యా నాకు ఎవడబ్బా సుమ్మనుకున్నావని రామదాసు తిరగబడ్డాడు కదా అంత చేసుకో, అప్పుడు ఆయనే దిగొస్తాట కదిలి వస్తాట. ఇట్ ఈజ్ ఆల్ హిజ్ లీల. ఆయన కార్య విధానం అలాగే ఉంటుంది. ఆయన హీజ్ రివైన్ గేమ్ ప్లాన్. ఆయన దివ్య క్రీడ. ఆయన సరదా, ఆయన ఇష్టం అది. సో ది లార్డ్ అపియర్స్ టు ది డివ్యూటీ అండ్ కోక్సెస్ హిమ్ ఇట్ స్పీకింగ్ అవుట్ వాట్ వాస్ ట్రబలింగ్ హిమ్. ఏంట్రా నాన్న నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నాకు నీకున్న సమస్య ఏంటి చెప్పు అన్నాడు దేవుడు ఇతన్ని బోధారిస్తూ. ది డివ్యూటీ హూ ఈజ్ వెరీ అప్సెట్ బ్లడ్స్ అవుట్. వీడు చాలా చికాకుగా మండిపోయి ఉన్నాడు. వీడు వెంటనే కనపడ్డాడు కదా కక్ష అంతా ఆయన మీద కురిపించేద్దామని ఇలా చెప్పాడు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఆర్ యూ టు అలవ్ సచ్ ఇంజస్టిస్ ఇన్ దిస్ వరల్డ్. ఏమి దేవుడు అయ్యా నువ్వు? చూడు ఎంత అన్యాయం ఉందో నా చుట్టూ, ఎక్కడ చూసినా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. హౌ కెన్ ఇట్ బి? ఎందుకలా నువ్వు అనుమతిస్తావు? ఐ కాంట్ బేర్ టు సీ ఆల్ దీస్ అండ్ వాంట్ నథింగ్ టు డూ విత్ యూ. అంచేత నా ప్రాణం విసిగిపోయింది. నీకు చాలు చాలు, నీతో పడ్డాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నీతో బాంధవ్యం కొనసాగించాలని లేదన్నా. ద లార్డ్ అపియర్డ్ సర్ప్రైజ్. అలాగా అన్నాడు ఆశ్చర్యంగా భగవంతుడు. ఇంజస్టిస్ ఇన్ ది వరల్డ్. అరే ప్రపంచంలో, నా ప్రపంచంలో, నేను పాలించేటువంటి ఈ విశ్వంలో అన్యాయమా అన్నాడు. హౌ కెన్ దట్ బి? అలా అవకాశం లేదే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసాధ్యం అలా ఉండడం. ఐ వుడ్ నెవర్ అలవ్ సచ్ ఎ థింగ్. అటువంటి పరిస్థితి ఎప్పుడు నేను అవకాశం ఇవ్వను. నేను మై సెన్స్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఆల్సో లేజర్ విత్ కంపాషన్ అండ్ మెర్సీ సంథింగ్ వెరీ ఫ్యూ అండర్స్టాండ్ ఆర్ గ్రాస్. నేను ఈ పరిపాలన చేసేటప్పుడు ఈ దయ కృప అనేటువంటిది కూడా దానితో పాటుగా నేను వాడుతూ ఉంటాను. నేను అయితే చాలామందికి అర్థం కాక దాన్ని మరోలాగా అర్థం చేసుకుంటారు. ద డివిటీ వాజ్ ఈవెన్ మోర్ అప్సెట్ అండ్ బ్లర్టెడ్ అవుట్. వీడికి ఇంకా విసిగిపోయే ఉన్నాడు. డోంట్ ట్రై టు ట్రిక్ మీ విత్ యువర్ వర్డ్స్. ఈ మాటలు కానీ వదిలేవా, చాలు చాలు నాకు, నేను పోతున్నాను, ఇక నీతో నాకు సంబంధం లేదు. ఐ షల్ హ్యావ్ నన్ ఆఫ్ ఇట్. నేను ఇంకా పడలేను నీ మాటలతో అన్నాడు. సో లైక్ ఎ లవింగ్ పేరెంట్ ద లార్డ్ సేస్ ప్లకీటింగ్లీ. ఇక నెమ్మదిగా బ్రతిమాలతో ప్రాధాయపడుతూ కూర్చోరని అన్న కాసేపు ఒక్క నిమిషం ఓపికట్టు ఎంతకంత కోపం నెమ్మదిగా చెప్తున్నాడు. ఆల్ రైట్, ఇఫ్ యూ కెన్ షో మీ ఏ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇంజస్టిస్ ఇన్ ది వరల్డ్ ఐ విల్ రెక్టిఫై ఇట్ ఇమీడియట్లీ. ఓకే, పోన్ తప్పు జరిగింది అనుకుందాం నువ్వు అన్నట్టుగానే, అది చూపించు, నేను క్షణంలో దాన్ని సరిచేసేస్తాను. ఓకే అన్నాడు దేవుడు. ద డివోటీ వాజ్ హ్యాపీ విత్ దిస్ సజెషన్. ఇప్పుడు నాకు నచ్చింది అన్నాడు. ఇది కరెక్ట్గా నేను ఒప్పుకుంటాను ఇప్పుడు అన్నాడు. అండ్ దెన్ ది లార్డ్ సెట్అవుట్ టుగెదర్. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్నారు ఒక
పీఠం మీద ఇద్దరు కలిపి కూర్చున్నారు బండరాయి మీద. అక్కడ నో సూనర్ హ్యాడ్ దే గాన్ ఏ షార్ట్ డిస్టెన్స్ దెన్ ది డివోటీ పాయింట్స్ టు ఏ మ్యాన్ వాకింగ్ డౌన్ ద రోడ్. కాసేపు కూర్చుని మళ్ళీ చూపెడతాను పద అన్నాడు అనమాట. వెళ్తున్నారు, వెళుతూ ఉండగా ఒకడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. వీళ్ళు ముందు ముందు కొంచెం నడిచి వెళ్తున్నాడు, అతని వెనకాల వీళ్ళిద్దరు దేవుడు ఈ భక్తుడు నడుస్తున్నారు. ద మ్యాన్ వాజ్ వెరీ ఆనెస్ట్ మ్యాన్, చాలా నిజాయితీపరుడు ఆ మనిషి, ఎంత నిజాయితీపరుడో చెప్పలేము. అండ్ థార్న్ హ్యాడ్ పియర్స్ హిజ్ లెగ్ అండ్ హీ వాజ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ, వాడి కాల్లో ఎంత ముళ్ళుకు దిగిపోయింది, రక్తం కారడం మొదలెట్టింది. దేర్ వాజ్ నో మెడికల్ హెల్ప్ క్లోజ్ బై, ఆ దగ్గరలో ఎవడో ఆ కట్టుకట్టేవాడు కానీ మందు రాసేవాడు కానీ లేడు. అండ్ హీ వాజ్ సఫరింగ్ టెరిబ్లీ, గిలగిల్లాడుతున్నాడు బాధతో. ద డివోటీ అండ్ ద లార్డ్ వాకర్ సమ్ మోర్ అండ్ ద ర్యాన్ ఇంటూ ఏ బిజినెస్ మ్యాన్. సరే చూసారు పరిస్థితి, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక వ్యాపారస్తుడు కనపడ్డాడు. ద మ్యాన్ వాజ్ వెరీ రూడ్ అండ్ ఆరగెంట్, చాలా మొరటుగా ఉంది వాడి ప్రవర్తన కానీ మాట కానీ పొగరు. హీ బికేమ్ రిచ్ బై ఇండల్జింగ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్ని స్మగ్లింగ్లు చేసి మనుషులను చంపేసి కబ్జాలు చేసి కోట్లు సంపాదించేసాడు వాడు. యాజ్ ద మ్యాన్ ఈజ్ వాకింగ్ హీ సీస్ ఎ బ్యాగ్ ఇన్ హిస్ పాత్. అలా వెళుతూ ఉండగా ఇంత బ్యాగ్ ఒకటి పడేసి ఉంది దారిలో, ఎవడో లేడు. పికింగ్ అప్ ద బ్యాగ్ ద మ్యాన్ డిస్కవర్స్ దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ గోల్డ్, దానిలో బంగారం ఉంది. భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు వాడు. ఆఫ్టర్ పాయింటింగ్ దీస్ అవుట్ టు ద లార్డ్, ఈ రెండు చూసావు కదా దేవుడా, ద డివోటీ టేక్స్ హిమ్ క్లోజర్ టు ది విలేజ్, చూసావు కదా జ్ఞాపకం పెట్టుకో అన్నాడు అని అక్కడి నుంచి ఇంకొక గ్రామం దగ్గరికి తీసుకెళ్ళాడు. దే హ్యాపెన్ టు రన్ ఇంటూ ఏ లేబర్, అక్కడ ఒక కాయ కష్టం చేసుకునేటువంటి ఒక కూలివాడు ఉన్నాడు. దిస్ మ్యాన్ వర్క్డ్ హార్డ్ ఆల్ డే జస్ట్ టు ఎర్న్ ఎనఫ్ మనీ టు ఫీడ్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, రోజంతా గొడ్డులాగా పనిచేసి వాడి భార్యకి పిల్లలకి ఏదో ఇంత కళ్ళు గంజి ఇచ్చేటువంటి పరిస్థితి వాడి పాపం. దట్ డే దిస్ మ్యాన్ హ్యాడ్ బీన్ బీటెన్ అప్ బై రాబర్స్ అండ్ హిజ్ మనీ హ్యాడ్ బీన్ స్టోలెన్. ఆవేళ రోజంతా కష్టపడి ఆ డబ్బులు పట్టుకొస్తుంటే దారిలో దోపిడీ దొంగలు కొట్టేసి పట్టుకుపోయారు. హీ అండ్ హిజ్ ఫ్యామిలీ హెడ్ టు గో హంగ్రీ దట్ నైట్, ఆ రాత్రి అంతా వాడి కుటుంబం అంతా మంచినీళ్ళు తాగి పడుకున్నారు. ఆఫ్టర్ షోయింగ్ దీస్ టు ది లార్డ్, ఇది కూడా చూసావు కదా దేవుడు చూపెడుతున్నాడు దేవుడికి. ద డివోటీ టుక్ ది లార్డ్ టు ఏ వెరీ మీన్ లుకింగ్ ట్రైబల్ చీఫ్, అక్కడి నుంచి ఈ కొండవాళ్ళు ఉంటారు గిరిజనులు, అక్కడ చాలా నీచుళ్ళగా కనపడుతున్నాడు ఒకడు, వాడి దగ్గర తీసుకెళ్ళాడు. హి ట్రీట్ హెడ్ హిజ్ వైఫ్ వెరీ బ్యాడ్లీ, వాళ్ళందరినీ మొత్తం క్రూరంగా హింసించి, అంటే ఆ జాతి వాళ్ళకి లీడర్ అనమాట అతను, వాళ్ళందరినీ హింసించి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వైల్ హీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ సరౌండెడ్ బై లగ్జరీ గుడ్ ఫుడ్ వైన్ మనీ అండ్ విమెన్, మొత్తం ఉన్నటువంటి దుర్మార్గపు అలవాట్లన్నీ వాడికి ఉండేవి. ద ట్రైబల్ హూ ఆర్ సఫరింగ్ బ్యాడ్లీ అండర్ హిమ్ ప్రేడ్ దట్ దే బి రిలీవ్డ్ ఆఫ్ సచ్ ఎన్ ఆపరేషన్, పాపం అందరూ వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు, అయ్యా ఇలాంటి దుర్మార్గుడు బారి నుంచి మమ్మల్ని కాపాడు అయ్యా అని దేవుడికి ప్రార్థన చేసేవారు. హ్యావింగ్ షోన్ ద లార్డ్ ఆల్ దీస్, చూసే కదా మొత్తం నాలుగు కేసులు చూసావు నువ్వు ఇప్పుడు, ద డివోటీ ఆస్కడ్, అప్పుడు నేను అడుగుతాను ప్రశ్నలు ఇప్పుడు నువ్వు అన్నావు కదా విను, వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దీస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇంజస్టిస్, ఇవన్నీ అన్యాయం కదా. ఒకటి రెండు మొట్టమొదట మంచి న్యాయమైన వాడిని నడుస్తుంటే ముళ్ళు గుచ్చుకుంది, వాడికి మందు రాసి దిక్కు లేదు దివాణం లేదు. రెండు అందరినీ దోపిడీ చేసి బతికేటువంటి వ్యాపారస్తుడు వాడికి బంగారు మోటిచ్చి పైపిచ్చు వాడు ఉదరనే చూపోయాడు. మూడోది ఆ కూలివాడు వాడి పెళ్ళాం పిల్లలకి తిండి పెడదామంటే దోచేసుకున్నాడు. ఈ నాలుగవది ఇదిగో ఈ దుర్మార్గుడి చేతిలో మొత్తం ఈ జాతి జాతంతా కష్టాలు పడుతూ ఉన్నారు, నో సాయం ఇక్కడికి. ఈవేళ ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ మూడో వాల్యూంలో మనం ప్రస్తుతం చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మెర్సీ అండ్ కంపాషన్, దయ కరుణ అనేటువంటి అధ్యాయాన్ని చదువుతూ మధ్యలో ఆపేశాం. దాన్ని మొదటి నుంచి ఎక్కడి వరకు అయితే మనం అది చదువుకున్నాం ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం.
సోదరుడు ఇరిచ్ ఈ కథను చెప్పడం జరిగింది. ఒకసారి ఒక నిజాయితీ కలిగిన అన్వేషకుడు ఉండేవాడు, అంటే భగవత్ ప్రేమికుడు. అతను మొత్తం జీవితమంతా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్మరిస్తూ గడిపినటువంటి అదృష్టవంతుడు అతను. అతనికి ఎంత తపనున్నప్పటికీ అతనిలో ప్రశ్నించేటువంటి మనసు కూడా చురుగ్గానే ఉండేది. అతని ఆరాధన ఒక పక్క, ఈ ప్రశ్నించే మనసు ఒక పక్క వేధిస్తూ ఉండేవి. అతని రెండు మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొని ఉంటూ ఉండేది. ఒకసారి ఈ మనసే గెలిచింది, ఇంకా హృదయం ఓడిపోయింది. ఏహే, ఇవన్నీ పడలేము ఇంకా మనం అని నిర్ణయం చేసేసుకున్నాడు. ఈయనతో లాభం లేదు మనకి, నా ప్రశ్నకి ఎక్కడికి సమాధానం దొరకటం లేదు అని ఇక భగవంతుని విడిచిపెట్టేయడానికి సిద్ధమైపోయి మోటా ముళ్ళు సర్దుకుని ఈయనకి కటిఫ్ అనుకొని బయటికి అడుగు పెడతాం అనుకునేటప్పటికి భగవంతుడు ఎదురుపడ్డాడు. అది భగవంతుడి లీల ఎలా ఉంటుంది. అన్నాళ్ళు ఆయన పట్టుకుని ఉందామని అన్నాళ్ళు, ఆయన మొహం చాటేశాడు. ఇంక నీతో నాకు సంబంధం లేదని కటిఫ్ చేసుకునేటప్పుడు ఆయన దర్శనమిచ్చాడు. అది ఆయన కార్యవిధానం. ఏమో ఏమిటి ఎందుకు అలా కంగారుగా అలా వెళ్ళిపోతున్నావు, ఏమైంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నాడు. అబ్బే నీతో నాకు కుదరదులే, కుదరదు నీతోటి అయిపోయింది ఇంక వదిలే అన్నాడు. అలా కాదు, నీ కష్టం ఏమిటో ఒకసారి నాకు చెబితే అప్పుడు నేను చెప్తా అన్నాడు. చుట్టూ ప్రపంచంలో ఎటు చూసినా అన్యాయం రాజ్యం వేలుతూ ఉంది. అన్యాయమే ఎక్కడ చూసినా కూడా, ఇంత అన్యాయం నడుస్తున్నప్పుడు నువ్వు దేవుడు ఉండి కూడా ఏం ఉపయోగం నాకు, ఎక్కడ చూసినా అన్యాయమే నడుస్తూ ఉంది అన్నాడు. సరే దేవుడు అన్నాడు, ఎక్కడ అన్యాయం జరిగిందో నాకు చూపించు ఒకసారి, నేను దాన్ని సరిదిద్దేస్తాను. పోనీ అప్పుడు ఒప్పుకుంటావా, అప్పుడు నీ ఆవేశం తగ్గుద్దా అన్నాడు. అలాగైతే ఓకే, ఓ డీల్కి వచ్చారు ఇద్దరు కూడా. అప్పుడు చేయి పట్టుకొని దేవుణ్ణి నడిపిస్తున్నాడు, రాజు పెడతానని. ఇద్దరు నడుస్తూ ఉండగా ఒక సన్మార్గుడైనటువంటి వ్యక్తి, నిష్కల్మషమైన హృదయంతో ఉండేవాడు ముందు నడుస్తున్నాడు. నడుస్తూ వెళుతూ ఉండగా వాడికి ఒక పెద్ద ముళ్ళు గుచ్చుకుని పోయింది కాళ్ళు, రక్తం ధార కింద కారిపోతుంది గాయం. ఎవడో సాయం చేసేవాడు లేడు, వాడికి ఒక మందు వేసేవాడు లేడు, కట్టుకట్టేవాడు లేడు. చూసావు కదా, పద నెక్స్ట్ చూపెడతా. దేవుడు చూశాడు, ఒకడు గుర్తుపెట్టుకో అన్నాడు. సరే అక్కడి నుంచి వెళ్ళారు రెండో వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రెండో వాడు బ్రహ్మాండమైనటువంటి ఒక రాక్షసుడు లాంటి వ్యక్తి, గోండ, పచ్చి కబ్జాగాడు. వాడు బ్రహ్మాండం కోట్లు 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 దుర్మార్గం చేసేసి సంపాదించేశాడు. వాడు ముందు నడుస్తున్నాడు, చూడమన్నాడు దేవుణ్ణి, చూస్తున్నాడు. ఒక మూట ఎవడో పడేసి వెళ్ళిపోయాడు అక్కడ, వాడి కళ్ళల్లో పడింది. అమ్మ ఏమిటి మూటను ముడి విప్పాడు, ఇప్పిటాడు దాని అయినా బంగారు నగలు ఉన్నాయి. ఓహో థ్యాంక్స్ అనుకున్నాడు, పట్టుకెళ్ళిపోయాడు. ఇది కూడా చూసావు కదా, నెక్స్ట్ బల చూపెడతా అన్నాడు. మూడో వారి దగ్గర ఒక కూలివాడు ఉన్నాడు, అతను చాలా పేదవాడు. రోజంతా గొడ్డు చాకరి చేస్తే అతని భార్యకు పిల్లలకు సరిపడా తిండి సంపాదించగలిగినటువంటి స్తోమత అతను. రోజంతా కూలి చేశాడు, ఇంటికి డబ్బు పట్టుకెళ్తూ ఉన్నాడు. వీళ్ళకి దారిలో తారసపడ్డాడు, ముందు నడుస్తున్నాడు. ఆ దోపిడీ దొంగలు అతన్ని దోచేసి పట్టుకుపోయారు. ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి పడుకున్నారు అందరూ, ఎందుకని పోయింది ఆ రోజు భత్యం లేదిక. సరే నాలుగో కేసు చెప్పాడు, ఈ మూడు చూసావు కదా అని దేవుణ్ణి అడిగాడు. నాలుగో, ఒక దుర్మార్గుడైనటువంటి ఒక గిరిజనుల తెగకు ఒక నాయకుడు ఉన్నాడు, కొండదొరలు లాంటి వాళ్ళకి. వాడు దుర్మార్గుడు, అందరినీ హింసించి పీడించి క్రూరంగా చూసేవాడు ఆ తెగవాళ్ళందరినీ. వాళ్ళంతా నిత్యం బాధలు పడుతూ ఉండేవారు. వాడు అన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉండేవాడు, అంటే తిండి, ఈ స్త్రీలను హింసించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవారు, ఈ బారి నుంచి మమ్మల్ని ఎప్పుడు కాపాడుతావయ్యా అని. ఏమీ సహాయం అందలేదు వాళ్ళకి, ఇలాగే ఉన్నారు. ఇవి నాలుగు చూసావు కదా, రా ఇప్పుడు నీ సంగతి అడుగుతాను అన్నాడు. రా అన్నాడు, దేవుణ్ణి నిలబెట్టాడు. వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ ఆల్ త్రీ దీస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇంజస్టిస్, ఇవన్నీ అన్యాయమే కాదా ముందు అడిగాడు. అన్యాయమే అలాగే కనపడుతున్నాయి, వీటి గురించి నువ్వు ఏం చెప్తావు, నాకు కావాలి సమాధానం, అది నా యొక్క సమస్య అని అడిగాడు. ద లార్డ్ స్మైల్డ్ విత్ లుక్ ఆఫ్ కంపాషన్ అని చెప్పాడు, వాత్సల్యాన్ని కురిపిస్తూ
ఇలా ఒక ప్రేమపూర్వకమైన చూపు విసిరాడు భగవంతుడు వాడికేసి. ఇలా చెప్పాడు, ది ఆనెస్ట్ మ్యాన్ హూ బ్లడ్ ప్రొఫ్యూజ్లీ బికాజ్ ఆఫ్ ద థార్న్ వాజ్ అ మర్డరర్ ఇన్ ద పాస్ట్. నువ్వు చాలా మంచివాడు, ఇంత ముళ్ళు గుచ్చుకొని అయ్యో ఎంత రక్తం కారిపోయింది, ఎవడూ లేడు సాయం చేసేవాడికి అన్నావు కదా, వాడు గత జన్మలో ఒక హంతకుడు వాడు. హీ హ్యాడ్ ఎ డెత్ సెంటెన్స్ కమింగ్ టు హిమ్ ఇన్ దిస్ లైఫ్ బికాజ్ ఆఫ్ హిస్ పాస్ట్ డీడ్స్, బట్ బికాజ్ ఆఫ్ హిస్ గుడ్ యాక్ట్స్ అండ్ అవుట్ ఆఫ్ మెర్సీ ఐ రిడ్యూస్డ్ ఇట్ టు ఎ థార్న్ ఇన్ హిజ్ లెగ్. కానీ న్యాయంగా వాడు చేసినటువంటి దుర్మార్గము గత జన్మలలో మనం చూసుకుంటే ఈ జన్మలో వాడికి తల తీసేయాలి, అసలు బతికుండగానే హత్యకి గురవ్వాలి వాడి వాడు చేసిన పనికి. కానీ నాకున్నటువంటి కరుణ వాత్సల్యం వలన, గత జన్మలో వాడు చేసుకున్న కొన్ని మంచి కర్మల వలన వాడికి ఆ ముళ్ళు దాకా తగ్గించేసాను వాడి శిక్షని, ఆ ముళ్ళుతో సరిపెట్టాను నేను వాడికి. అసలు డెత్ సెంటెన్స్ అంటే తల తీసేసేటువంటి శిక్ష పడాలి వాడి, అది తగ్గించి ముళ్ళు దాకా తీసుకొచ్చి అక్కడ వదిలేను వాడిని. ద బిజినెస్ మెన్ హూ వాజ్ రూడ్ అండ్ యారగెంట్ అండ్ డిడ్ ఇల్లీగల్ బిజినెస్ వాజ్ ఎ కర్మయోగి హూ హడ్ ఎ లాట్ ఆఫ్ చారిటబుల్ వర్క్ ఇన్ హిస్ పాస్ట్. నువ్వు ఆ రాజకీయ నాయకుడు ముఠాలు దోపిడీలు చేసి డబ్బు సంపాదించాడు కబ్జాలనుకుంటున్నామే, వాడు కర్మయోగి గత జన్మలో ఎంతో దాతృత్వంతో కూడినటువంటి జీవితాన్ని గడిపినవాడు. He had a kingdom of gold coming to him because of his past action. వాడికి అసలు బంగారు లోకమే వాడి సొంతం యజమాని అయిపోవాలి వాడి దానికి, వాడు చేసిన మంచి పనులకి. Because of his bad behavior in this life, however, I reduced it to a bag of gold. కానీ వాడు పుట్టిన దగ్గర నుంచి దుర్మార్గంగా జీవిస్తున్నాడు కదా, అందుకని ఆ బంగారం సంచితో సరిపెట్టేసాను వాడి భాగ్యం అంతే వాడికి. ఇంకా అసలు వాడికి నిజానికి బంగారు లోకమే రావాలి, అది రాకుండా చేసి ఈ సంచితోటి ఆపేసాను వాడికి. ద లార్డ్ కంటిన్యూడ్, ద కామన్ లేబరర్ హ్యాడ్ ఎ ఫుడ్ గ్రెయిన్ షాప్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్. మరి ఆ కూలివాడి గురించి చెప్తాను, వాడు ఈ గ్రాసం అమ్మేటువంటి దుకాణం నడిపేవాడు, ఒక కిరాణా దుకాణం నడిపేవాడు గత జన్మలో. హీ కాజ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్ బై హోల్డింగ్ గ్రెయిన్ డ్యూరింగ్ ఎ డ్రాట్. పెద్ద కరువు వచ్చేసినప్పుడు ఈ ఆహార ధాన్యాలన్నీ దాచేసి వందలాది మంది మరణానికి వాడు కారణమయ్యాడు, అంత దుర్మార్గంగా వాడు జీవించాడు. సో హీ కుడ్ మేక్ మోర్ ప్రాఫిట్, దాని ద్వారా బోల్డ్ లాభం సంపాదించాడు వాడు. హీ అండ్ హిజ్ ఫ్యామిలీ వర్ డిస్టైన్ టు డై ఆఫ్ స్టార్వేషన్ ఇన్ దిస్ లైఫ్, బట్ అవుట్ ఆఫ్ కంపాషన్ ఐ రిడ్యూస్డ్ ఇట్ టు వన్ నైట్స్ స్టార్వేషన్. వాళ్ళు చేసినటువంటి పాపాలకి అసలు తిండి లేకుండా మలమల మాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి వాడు, కానీ నా కృప వలన నా వాత్సల్యం వలన పోన్లే పాపం అని ఒక్క రాత్రి ఉపవాసంతో వాళ్ళకి సరిపెట్టాను నేను. ద లీడర్ ఆఫ్ ది ట్రైబ్ వాజ్ టు బీ ద రూలర్ ఆఫ్ ది హోల్ కంట్రీ బికాజ్ ఇన్ హిస్ పాస్ట్ హీ వాజ్ ఎ వెరీ జనరస్ అండ్ హెల్ప్ఫుల్ మ్యాన్. ఆ కొండవాడు ఉన్నాడు నాయకుడు, దుర్మార్గంగా కనపడుతున్నాడు కదా, వాడు అసలు దేశానికే రారాజుగా ఉండవలసిన వాడు, వాడు మొత్తం దేశానికి. ఎందుకని, వాడు అన్ని మంచి పనులు చేశాడు గత జన్మల్లో. Seeing his nature in this life, I reduced it to make him a leader of a small tribe. Oka chinna tegaku maatrame leader ani chesi vaadu kenaku teesukochesanu endukante baaga untaledu vaadu ani. The Lord then asked the devotee if his mind was still troubled with doubts. Ani cheppesi devudu adigadu, era nanna inka neeku doubtlu gaane unnaya nee manasulo nenu cheppini saripoyinda ani adigaru. The devotee wept and asked for the Lord's forgiveness. వాడు ఏడ్చాడు, ఏడ్చి అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఇంత కరుణ చూపించిన భగవంతుణ్ణి అనవసరంగా నిందలు వేసి చాలా సందేహాలు కనపరిచాను, నేను నేరం నేను చేసింది. విత్ లుక్ ఆఫ్ కంపాషన్ అండ్ మెర్సీ ద లార్డ్ ఫర్ గేవ్ హిమ్, కరుణతో చూసి క్షమించాడు భగవంతుడు. అండ్ గేవ్ సమ్ పార్టింగ్ అడ్వైస్ టు ది డివోటీ, వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడు సెలవు ఇచ్చేటప్పుడు ఇతనికి కొన్ని సూచనలు కూడా చేశాడు, ఇలా నువ్వు జీవించాలి. ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఎ థార్న్ పియర్సెస్ యువర్ లెగ్ అండ్ ఇట్ అపియర్స్ యాజ్ ఇంజస్టిస్ టు యువర్ మైండ్, రిమెంబర్ అట్ దట్ మూమెంట్ దట్ మేబీ ఎ డెత్ సెంటెన్స్ వాజ్ కమింగ్ యువర్ వే
అండ్ ద లార్డ్ ఇన్ హిస్ కంపాషన్ అండ్ మెర్సీ రిడ్యూస్ ఇట్ టు జస్ట్ ఎ థార్న్ ఇన్ యువర్ లెగ్. భవిష్యత్తులో నీకు మళ్ళీ ముళ్ళు కలో గుచ్చుకుందనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలి, యాక్చువల్గా నాకు తల తీసేసేంటి శిక్ష పడవలసి ఉంది, భగవంతుడు ఆయన అనుగ్రహం కారణంగా నా మీద ఆయనకున్న వాత్సల్యం కారణంగా ఈ చిన్న ముళ్ళుతో తగ్గించాడు అని గ్రహించు. ఇఫ్ ఐ డిడ్ నాట్ లేస్ జస్టిస్ విత్ మై మెర్సీ దెన్ ద వరల్డ్ వుడ్ సఫర్ ఇమ్మెజరబులీ. నాట్ ఓన్లీ డూ ఐ డూ జస్టిస్ బట్ ఐ లేస్ ఇట్ విత్ మై మెర్సీ అండ్ కంపాషన్. నేనే గనక నా శాసనాన్ని అమలు పరిచేటప్పుడు నా కరుణను కూడా చూపించకపోతే మానవాళి తట్టుకోలేనంత దుర్భరమైన కష్టాల్లో మునిగిపోయి ఉండేవారు. దీనికి బాబా ఒక సందర్భంలో చెప్పారు, భగవంతుడిలో రెండు పాత్రలు ఉన్నాయి, ద గాడ్ ద జడ్జ్. ఆయనలో ఉన్నటువంటి కృపాలుడైనటువంటి భగవంతుడు ఉన్నాడు, తూచా తప్పకుండా నూటికి 100 రూపాయలు న్యాయం జరిపించగలిగినటువంటి న్యాయ నిర్ణయ అధికారి కూడా ఉన్నాడు జడ్జ్. ఇవి ఏం చేశాడు వీడు, ఈ తప్పులు చేశాడు, వేసే వీరు శిక్ష అంటాడు అంతే జడ్జిగా. దానికి మళ్ళీ క్వశ్చన్ లేదు. అక్కడ బాబా అన్నారు, ఐఎమ్ ద పర్ఫెక్ట్ అకౌంటెంట్, ఐ నెవర్ ఫాల్టర్, ఐ నెవర్ ఫర్గెట్ ఈవెన్ ఏ సింగిల్ మైన్యూట్ డీటెయిల్. ఏ ఒక్క చిన్న తప్పు కానీ చిన్న విషయం కానీ నా దృష్టికి దాటి పోలేదు, క్వశ్చన్ లేదు. అంత పర్ఫెక్ట్గా లిస్ట్ పడిపోదు కంప్యూటర్లో పడిపోయినట్టు, పడిపోతే దానికి తగిన శిక్ష పడిపోవాల్సిందే అది జడ్జిగా. కానీ పర్ఫెక్ట్ ఫాదర్ ఉన్నాడు అందులో, ఆయనలో తండ్రి, ఈ సృష్టిని పాలించే తండ్రి కూడా ఉన్నాడు. ఆ పాత్రలో వీళ్ళని క్షమిస్తూ ఉంటాడు. అదే అవతారుడిగా వచ్చిందని బాబా చెప్పారు ఒక సందర్భంలో. అవతారుడిగా వచ్చేది ఆ ఫాదర్ పాత్రే, వచ్చి ఆయనే మోస్తాడు. ఆయన వేసిన శిక్ష మనం మహిళకు గింజుకుంటూ ఉంటే ఆయన భుజం మీద పెట్టుకుంటాడు వాడు, దాన్ని పెట్టుకొని వాడు సులభంగా నడవడానికి ఆయన దోహదం చేస్తూ ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నారు, నా శిక్షను అమలు పరిచేటప్పుడు నా కృప దయ అనేటువంటిది కూడా ఉండి నీకు దోహదం చేస్తూ ఉంటుంది ఆ కష్టాన్ని తట్టుకోవడానికి.